ఎంన్యూస్కి స్వాగతం. మండపేట సెట్టిబడిజ సంఘం ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలమూరు రోడ్డులోని సెట్టిబడిజ కళ్యాణ మండపం వద్ద సెట్టిబడిజ సంఘ సభ్యులు ఉసిరి చెట్టుకు పూజలు చేసి వన సమారాధన కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సెట్టిబడిజ సంఘం నేతలు, పార్టీలకు అతీతంగా వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సెట్టిబడిజ సంఘంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు పెద్దలతో కలిసి ఆటపాటలతో సంతోషంగా గడిపారు. పరివర్తన ప్రవర్తన రెండు కలిగారు. పరివర్తన రావాలి, ప్రవర్తన కలిగారు. ఈ క్రమంలో ఈ కార్తీక మాసం అనేటువంటిది మనలో ఎన్ని రకాలైనటువంటి ప్రపంచాలు ఉన్నా మనందరం ఒకే సన్నిహీనం అనేటువంటి ఒక బంధాన్ని పెంచేటువంటి నెల. ఈ నెలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే పురాణాల్లో శివుడు కేశవుడు అనే రెండు వర్గాలుగా కొట్టుకున్నారు, శైవము వైష్ణవం. ఈ నెలలో వారిద్దరు కలిసి కార్తీక దామోదరుడు అనేటువంటి పేరుతో కలిసిపోయారు. శివకేశవుడు అభేదుడైనటువంటి శివకేశుడు, శివాయ రూపాయ శివరూపాయ విష్ణు. శివుడి ఆత్మ ఎవరంటే విష్ణువు, విష్ణువు ఆత్మ ఎవరంటే శివస్య మనః విష్ణువు, విష్ణుస్య మనః శివ అని వాళ్ళు మాత్రం చెప్తారు. అలా మనలో ఎన్ని ఉన్నా అందరూ ఐక్యంగా ఉంటే సంఘంలో మనం బలంగా కనబడతాం. ఆ బలాన్ని పెంచడానికి ఇప్పుడు నేను మా సోదరు వెంకటేశ్వరరావు అవగాహన ఇంకా పెంచుకోవాలి. అసలు ఏది మనల్ని ఈ సంఘంలో గౌరవప్రదంగా ఉంచుతుంది? ఒకటి చదువు, ఒకటి చదువు. మనం పొలాన్ని సంపాదించే రోజు వెళ్ళిపోయాయి. చదువు వృత్తి, ఆ వృత్తి ఏమిటి? ఎప్పుడో మన పూర్వీకులు నేర్పిస్తారు, దాని నుంచి మన రాత్రులు మార్చుకోవడానికి మనం చదువుకుని పెద్దలమే. ఇది ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇటువంటి నేను ఈ మధ్యకాలంలో పత్రిక అవగాహన చేసుకున్నది వెంకటేశ్వరరావు నాయుడు గారు చాలా ఉద్యమాలు చేస్తే దాడి ఎక్కేటువంటి వాడు ఏదైనా ప్రమాదానికి గురైతే 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ దేశంలో ఎక్కడా లేనట్టుగా మన రాష్ట్రంలో తేవడానికి అది అవగాహనతో వచ్చింది తప్ప నాలో ఇంకో ఆలోచన వచ్చింది కాదు. అలా ఇవాళ పొద్దున్న దిప్పు కార్యక్రమాలు వచ్చాయి, వారు కూడా మాకు ఈ రకమైనటువంటి ఆలోచన చేయాలి. దిప్పు తీసే వాళ్ళు కూడా మాట్లాడారు. నేనట దాని నుంచి మనం ఎదగాలి. రాత్రి చాలా ఆనందం వేసింది వెంకటేశ్వరరావు. దంగేడి జాను అనే ఒక అబ్బాయి నా దగ్గర వచ్చినప్పుడు మనం కేవలం తాడని చెప్పి చూడగలం, కానీ అమ్మాయి అంతరిక్షాన్ని చూడాలని ప్రయత్నం చేసింది. నిన్న ఐస్లాండ్ వెళ్ళిందమ్మా, ఐస్లాండ్ అంటే ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళందరూ వెళ్ళినటువంటి ప్రదేశంలో ఆ అమ్మాయికి ఇండియన్ ఫస్ట్, ఇండియన్ ఫస్ట్, ఇండియన్ టు స్పేస్ అని ఒక వెల్కమ్ బోర్డు పెట్టారు. నేను చాలా ఆనందపడ్డాను. అంటే ఇట్లా ఆ హైట్లో చూసిన వాడు కనీసం కొంత తెలియదు, మరి ఎటు చెట్టు దాన్ని చూసిన తప్ప అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మండపేటలో ఉన్నటువంటి సంఘం ఈ భావన కట్టుకోవడానికి, ఈ భావన అనేది సంఘ భావన అంటే మన సంక్షేమాన్ని పంచేటువంటి భావన ఉంటారని ఇది ఎప్పుడో రాజుల్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంది. అటువంటి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం మనందరినీ కోరుతుంది. ఇంకా 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడే సోదరుడు పిలిస్తే వెంటనే చదివి కలిసి మీ పూజలో పాల్గొనాలని మీకైతే నేను చెప్తాను. పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో మంత్రిగా నేను ఉన్నాను, రాష్ట్రానికి ఎవరికైనా ఆనందంలో నేను మీకు అండగా లేకపోయినా బాధలో మీకు నేను నిర్మిస్తాను అండగా అని సందర్భంగా మనం చేస్తాను.
మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.